हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ చెంగల వెంకట్రావు గుర్తున్నాడా? ఈయన ఒకప్పుడు టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి। అంతేకాదు, నటసింహం బాలయ్యకి మరపురాణి సమరసింహారెడ్డి అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కూడా। కానీ తర్వాత చిన్న ఎన్టీఆర్తో ఒక సినిమా తీసి జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు। ఏకంగా హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసి సంచలనం సృష్టించాడు। ఇప్పుడు ఆ విశేషాలేంటో, అసలు ఆయన స్థితి ఒక్కసారిగా ఎందుకు తలకిందులైందో తెలుసుకుందాం। సినిమా ప్రపంచం అంటేనే అంత, ప్రొడ్యూసర్స్కి డిసిప్లిన్ ఉండాలి అని ఎందుకు అంటారో ఈయన ఉదంతమే ఒక ఎగ్జాంపుల్। ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాలయ్య బాబుతో పరిచయం పెంచుకొని సమరసింహారెడ్డి ప్రొడ్యూస్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్లో మారు మ్రోగాడు। ఇక ఆ తర్వాత అదే డైరెక్టర్ బి గోపాల్తో కలిసి చిన్న ఎన్టీఆర్తో ఒక సినిమాకి శ్రీకారం చుట్టాడు। అప్పటికే ఎన్టీఆర్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగాలేదు। సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆంధ్రవాల, సాంబా, నాలుడు అంటూ వరుసగా డిజాస్టర్లు ఇచ్చాడు। చిన్న ఎన్టీఆర్ మార్కెట్ ఎంతో కూడా పూర్తిగా అంచనా వేసుకోకుండా దాదాపు 12 కోట్లతో బి గోపాల్ డైరెక్షన్లో భారీ యాక్షన్ సినిమా అంటూ నరసింహుణ్ణి స్టార్ట్ చేశాడు। ఇక సినిమా మేకింగ్లో ఉండగా బడ్జెట్ అమాంతం పెంచేసుకుంటూ దాన్ని 20 కోట్లకు తీసుకెళ్లాడు ఈ ప్రొడ్యూసర్। ఒక్కటే నమ్మకం, బాలయ్యకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చినట్టే చిన్న ఎన్టీఆర్కి కూడా ఇండస్ట్రీ హిట్ ఇస్తాళ్లే బి గోపాల్ అని। కానీ అలా అన్నిసార్లు కుదరదు కదా। దానికి ముందు బి గోపాల్ చిన్న ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అల్లర్రాముడు అనే సినిమా కూడా ఫ్లాపే అయింది। కానీ ఏ ధైర్యంతో 12 కోట్లైనా అనుకున్నాడో మరి, అది చాలదన్నట్టు డైరెక్టర్ తానా అంటే తందానా అనుకుంటూ ఫైనాన్సర్స్ దగ్గర అప్పు తెచ్చి ఇంకో 8 కోట్లు పెంచి 20 కోట్ల వరకు బాగా ఖర్చు చేసేశాడు। ఇక సినిమా రిలీజ్కి రెడీ అవుతుండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు। ఏ ఏరియా నుంచి కూడా ఈయన ఎక్స్పెక్ట్ చేసిన బిజినెస్ ఆఫర్స్ అయితే రావడం లేదు। 20 కోట్ల బడ్జెట్ పెడితే ముక్కి మూలిగి 10 నుంచి 12 కోట్ల వరకే బయ్యర్స్ నుంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి। అంటే లాభాల సంగతి దేవుడెరుగు, రమారమి 8 కోట్ల వరకు డెఫిషిట్తో సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన గత్యంతరం పట్టింది। సరే ఏదో ఒకటి అనుకొని రిలీజ్కి ముందే 8 కోట్ల లాస్కి సిద్ధపడి మే 20, 2005 నరసింహుడు రిలీజ్ని అనౌన్స్ చేసి సినిమాకి ఫేక్ హైప్ క్రియేట్ చేయడానికి స్టూడెంట్ నెంబర్ 1+ ఆది+ సింహాద్రి=నరసింహుడు ఇలాంటి పబ్లిసిటీకి శ్రీకారం చుట్టారు। జనరల్గానే సినిమాలకు ఇలాంటి పబ్లిసిటీలు మామూలే, కానీ ఈ సినిమాకి ఎందుకో ముందు నుంచి ఆడియన్స్లో కూడా అస్సలు ఎక్స్పెక్టేషన్సే లేవు। ఎంత పబ్లిసిటీ దంచుతున్నా 0 హైప్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా ఆ ముందు రోజే హైదరాబాద్లోని రామానాయుడు ల్యాబ్కి చేరుకున్నారు నరసింహుడు ప్రింట్ తీసుకుని వెళ్దామని। కానీ ఇంతలో షాక్, డబ్బులు క్లియర్ చేస్తేనే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని ఫైనాన్షియర్స్ భీష్మించుకుని కూర్చున్నారు। అసలే బిజినెస్లో 8 కోట్ల బొక్క, ఆపై ఈ ఫైనాన్షియర్స్కి కూడా క్లియర్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు అని చెంగల వెంకట్రావు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా జంప్ అయ్యాడు। దీంతో అడ్వాన్సులు ఇచ్చి ప్రింట్ పట్టుకుపోదామని వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ఏం అర్థం కాలేదు। మిడ్ నైట్ దాటుతున్నా ల్యాబ్ నుంచి ఒక్క ప్రింట్ కూడా బయటకు రావడం లేదు, తెల్లాడితే షో పడాలి, ఇది పరిస్థితి। దీంతో ఫ్రస్ట్రేషన్కి లోనైన వాళ్ళు చెంగల వెంకట్రావు ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేసేశారు। అయినా ఏం లాభం, తెల్లారితే షో పడాలి, ఇక్కడేమో ప్రింట్ ఇవ్వడం లేదు, ప్రొడ్యూసర్ ఏమో జంప్, హీరో ఏమో సైలెంట్. ఇక సురేష్ బాబు వంటి వారు రంగంలోకి దిగి ఏవో ష్యూరిటీలు పెట్టించి ఫైనాన్షియర్స్తో లైన్ క్లియర్ చేయించారు అప్పటికప్పుడు। అప్పటికే మే 20 సాయంత్రం అయిపోయింది। ఇక రిలీజ్ డే రోజు ప్లాన్ చేసుకున్న అన్ని షోస్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు ఎగ్జిబిటర్లు। ఇంకో పక్క ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్తో థియేటర్స్ పైన రాళ్ళు వేయడం, వాటి ఫర్నిచర్లు ఇంకా అద్దాలు పగలగొట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టారు। ఎలాగో మొత్తం మీద హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈవినింగ్ షోస్ అయితే పడ్డాయి। టాక్ చూస్తే అల్ట్రా డిజాస్ట్రస్ టాక్. దీంతో ఏపీ సీడెడ్ బయర్స్ బెంబేలెత్తిపోయారు, ల్యాబ్ దగ్గరే ఉండి ఎలాగో అలా ప్రింట్ తీసుకొని జారుకున్నారు। పక్క రోజు నుంచి ఏపీ సీడెడ్లో కూడా షోస్ పడ్డాయి, సేమ్ టాక్. ఇక రిలీజ్ డే పక్క రోజు అంటే మే 21న
ప్రొడ్యూసర్ ఒక పక్క ఫైనాన్షియల్ ప్రెజర్ తట్టుకోలేక ఇంకో పక్క సినిమాకి వచ్చిన అల్ట్రా డిజాస్టర్ టాక్ భరించలేక హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఎలాగోలా పోలీసులు గమనించి ఆయన్ను కాపాడారు. ఇక ఆ తర్వాత బయ్యర్స్ ఎవరు కూడా బ్యాలెన్స్ డబ్బులు ఆయనకు కట్టలేదు, ఎందుకంటే సినిమా ఎత్తిపోయిందని. దీంతో ఆ ప్రొడ్యూసర్ లిటరల్గా రోడ్డు మీదకు వచ్చేశాడు. ఇంకో పక్క ఫైనాన్షియర్స్ ఏమో ఇక డబ్బులు రావు అని ఫిక్స్ అయ్యి చీటింగ్ కేసు పెట్టేశారు. దాంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రొడ్యూసర్గా ఒక ఇండస్ట్రీ హిట్ కూడా తీసిన వ్యక్తి ఒక హీరో మార్కెట్ని అంచనా వేయలేక అదుపు తప్పిన బడ్జెట్ పెట్టి ఒకేసారి టాప్ పొజిషన్ నుంచి పాతాళానికి పడిపోయాడన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.